హాయ్ వ్యూవర్స్, అందరికీ ముందుగా శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. దీనికోసం మనం కృష్ణుడికి ప్రసాదం చేస్తున్నాను. చూడండి, ఒక గిన్నె పెట్టుకోండి. దీంట్లో ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో నెయ్యి వేయండి. అటుకులు చాలా ఇష్టము కృష్ణుడికి, అందుకే అటుకుల ప్రసాదం ఎక్కువగా కృష్ణాష్టమి రోజు చేస్తారు. నెయ్యి వేసాం కదా, కరుగుతుంది. ఒక 100 గ్రాములు అటుకులు తీసుకుంటాను నేను. ఒక 20 జీడిపప్పు కిస్మిస్ వేయండి. ఇలాగా ఫ్రై చేసుకుందాం. బాగా రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సరే, వేడుతున్నాయి కదా అటుకులు. ఇదిగోండి, ఒక 100 గ్రాములు, ఇవి ఎక్కువ కాదు, చిన్న కప్పుతోటి 100 గ్రాములు ఇవి. జస్ట్ ఒకసారి కడిగాను అంతే, నానబెట్టక్కర్లేదు. 100 గ్రాములు ఇదో ఈ కప్పుతోటి కడిగాను, కడిగేసి ఉంచాను. ముందు కిస్మిస్ జీడిపప్పు వేయించుకుందాం. బాగా వేస్తున్నాయి కదా, పక్క తీసుకుందాం. కొంచెం కిస్మిస్ జీడిపప్పు పక్క తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న అటుకులు వేసుకోండి. ఇవి కొంచెం జస్ట్ ఫ్రై చేయాలంటే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చేస్తే సరిపోతుంది. ఇలాగా ఇలా రెడ్గా ఉండేటట్టు కిస్మిస్ జీడిపప్పు వేయించుకోండి. ఇలాగా కొంచెం వేయించుకుందాం. జస్ట్ ఒకసారి కడిగాం కదా, ఇవి ఒక 10 మినిట్స్ లోపే మనకు తయారైపోతుంది. అటుకుల పాయసం చాలా బాగుంటుంది, వేగాయి కదా. ఒక గ్లాసు పాలు, ఒక గ్లాస్ పాలు తీసుకోండి. ఒక గ్లాస్ పాలు వేయండి, సరిపోతే. కొంచెం వాటర్ వేయండి, ఉడకాలి కదా. అటుకులు వేగమే ఉడికిపోతాయి. ఇలాగా జస్ట్ ఇవి మనకు 5 మినిట్స్లో తయారవుతుంది. ఇలా కలిపి ఇలా ఉడుకుతుంటుంది కదా, ఈలోపు మనం బెల్లం కొంచెం పౌడర్లా చేసుకుందాం. చూసారు కదా, అటుకులు ఉడుకుతున్నాయి, వేగమే ఉడికిపోతాయి కదా అటుకులు. ఇది ఉడికాయి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి అటుకులు తీసుకుంటే అంత బెల్లం వేయండి. 100 గ్రాములు తీసుకున్నాను నేను, 100 గ్రాములకి 100 గ్రాముల బెల్లం. అటుకులు 100 గ్రాములు తీసుకున్నాను. బెల్లం వేసి ఒకసారి ఇలా కలిపితే ఇది ఒక 2 మినిట్స్లో కరుగుతుంది. సరిపోతుంది, చూసారా, బెల్లం వేడికే కరుగుతుంది. పాల్లో బాగా ఉడికాయి కదా అటుకులు. ఈ బెల్లం ఒకసారి కొంచెం స్వీట్ పడితే మనకి అటుకుల్లో పాయసం రెడీ అవుతుంది. కృష్ణుడికి చాలా ఇష్టము అటుకుళ్ళు, అందువల్ల మనం కృష్ణ జయంతి రోజు కృష్ణాష్టమికి అటుకుళ్ళు పాయసం, అటుకులతోటి ఇంకా హల్వా కూడా ఉంది, అది ఇంకోసారి చేసి చూపిస్తాను. ఈ కృష్ణాష్టమి పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు కృష్ణుడిలా తయారయ్యి చాలా బాగా స్కూల్లో గట్రా మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటారు కదా. అమ్మాయిలకైతే గోపికల్లా తయారు చేస్తారు, అబ్బాయిలకి కృష్ణుడిలాగా అంత మేకప్ చేస్తారు. చాలా బాగుంటుంది, కాంపిటీషన్స్ అవి ఉంటాయి కదా, అందువల్ల పిల్లలకి కృష్ణ జయంతి వస్తే చాలా సరదాగా ఉంటుంది. చూసారా, మన పాయసం రెడీ అయింది. ఈ మాత్రం జారుగా దించితేనే మనకి చక్కగా ఉంటుంది. తర్వాత ఇలాగా జారుగా దించుకోవాలి. అటుకుల పాయసం అంతా కలిపి మనకి 5 to 7 మినిట్స్లో రెడీ అవుతుంది. మీరు కూడా చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం, పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసాం కదా, ఒక 1 స్పూను యాలక్ పొడి వేసుకోండి. ఇలాగా
పల్లెటూరులోని సిటీల్లో కూడా ఒక్కొక్క వీధుల్లో ఉట్టి కడతారు కదా, ఉట్టి అంటారు, ఇలాగ కుండలాగా ఉంటుంది, దానికి అన్ని పసుపు కుంకుమ పెట్టి పూలు గట్టు కట్టి దాంట్లోనే పసుపు నీళ్ళన్నీ పెట్టి మీద కట్టి తాడు పట్లు అవుతుంటారు, కింద నుంచి కర్రతో కొడుతుంటారు కదా, ఎవరికి ఎవరు కొడితే వాళ్ళు గ్రేట్ అన్నట్టు. అలా కృష్ణుడు కృష్ణ అష్టమికి అలా కూడా ప్రజలందరూ ఈవినింగ్ వీధుల్లో అలా కొట్టి ఉట్టి కొట్టి అదొక సరదాగా చేసుకుంటారు ఈ పండుగ. ఏలకు పొడేసాం కదా, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా బౌల్లో తీసుకొని మనం వేయించి ఉంచుకున్నాం కదా, కిస్మిస్ జీడిపప్పు అన్నీ వేయండి, బాగుంటుంది. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇది దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చేయండి, ఇలా తింటే చాలా బాగుంటుంది. చూశారు కదా, కృష్ణ జయంతి రోజు చేయవలసిన ప్రసాదం ఇది. మీరు కూడా చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.